Visakha Jilla Arakulo, Ivala CM Chandrababu Paryatincharu. Indukosam Yerpatlu Poorti Chesaru Adhikarulu. Dattaka Tiskunna, Pedalappudu Grama Abhivrudhini Swayanga Samikshinchadamto Patu, Palu Abhivrudhi Karyakramaలకు Shankusthapanlu Cheyanuన్నారు Chandrababu. వీటితో పాటు అరకులో నిర్వహించనున్న ప్రపంచ ఆదివాసీ వేడుకల్లో సీఎం పాల్గొనడంతో అధికారులు పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. హైదరాబాద్ లోని నయీం ఇంట్లో పోలీసుల తనిఖీలు చేశారు. అలకాపురి కాలనీలో ఉన్న ఇంట్లో ఇద్దరు మహిళలను పోలీసులు అరెస్ట్ చేశారు. 2,08,00,000 నగదు, 4 పిస్టోల్స్, ఒక డమ్మీ రివాల్వర్, 160 బుల్లెట్లు, దాదాపు 2 కిలోల బంగారంతో పాటు పెద్ద సంఖ్యలో అక్రమార్జనకు సంబంధించిన ఆస్తి పత్రాలు దొరికినట్లు పోలీసులు తెలిపారు. సోదాలు జరిపిన ఇంట్లో మొత్తం 11 మంది ఉన్నారని, వారెవరో విచారణ జరుపుతున్నామని చెప్పారు. ఎట్టకేలకు తన 16 ఏళ్ల అకుంఠిత దీక్షకు మణిపూర్ ఉక్కు మహిళ ఇరోం షర్మిల ముగింపు పలుకునున్నారు. ఇవాళ ఆమె తన దీక్షను విరమించనున్నారు. ఇప్పటి వరకు నాజర్ ట్యూబ్ ద్వారా ద్రవ పదార్థం ఆహారంగా తీసుకుంటూ వచ్చారు ఇరోం. మణిపూర్ లో ప్రత్యేక సాయుధ బలగాల చట్టాన్ని వెనక్కి తీసుకోవాలన్న డిమాండ్తో 2000 నుంచి దీక్ష చేస్తున్నారామె. అప్పటి నుంచి పోలీసుల అదుపులోనే ఆసుపత్రిలో ఉంటున్నారు. ఇవాళ ఆమెను జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ ముందుకు తీసుకువెళ్తారు. అక్కడ ఆమె తన దీక్షను విరమించినట్లు ప్రకటించగానే కోర్టు ఆమె జ్యుడిషియల్ కస్టడీ ముగిసినట్లుగా ప్రకటించనుంది. అనంతరం ఆమె తన మద్దతుదారులతో సమావేశం కానున్నారు. వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తారన్న ప్రచారం జరుగుతోంది. అడవిల్ని నరికి వారిపై పీడీ యాక్ట్ పెట్టాలని అధికారుల్ని ఆదేశించారు తెలంగాణ సీఎం కేసీఆర్. రాష్ట్రంలో అటవీ భూములు ఉన్నా అడవులు లేవని అన్నారు. మొక్కలు నాటిన వారికే ఇళ్ల ఆక్యుపెన్సీ సర్టిఫికేట్స్ ఇవ్వాలన్నారు సీఎం. పచ్చదనానికి తాను ప్రేమికుడిని అన్న ముఖ్యమంత్రి పచ్చదనాన్ని పెంచేందుకు ఎలాంటి చర్యకైనా వెనకాడనని అన్నారు కేసీఆర్. ఎడారిలో 10 నెలల పాటు మొక్కలు నాటాలని సూచించారు. ఈ ప్రక్రియను నిరంతర కార్యక్రమంలా చేపట్టాలని అధికారులతో రివ్యూ సమావేశంలో అన్నారు. ప్రతి కార్పొరేషన్ మున్సిపాలిటీలో గ్రీన్ సెల్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు కేసీఆర్. ఢిల్లీలో జగన్ టూర్ కొనసాగుతోంది. ఏపీకి ప్రత్యేక హోదా ఇమ్మని గట్టిగా అడిగే ధైర్యం సీఎం చంద్రబాబుకు లేదన్నారు జగన్. ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా సాధించడమే లక్ష్యంగా తమ పార్టీ నేతలతో కలిసి ఢిల్లీ వెళ్లిన వైసీపీ అధినేత జగన్ రాష్ట్రపతిని కలిశారు. ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా ఇవ్వాలని రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి వినతి పత్రం ఇచ్చారు జగన్. ఇవాళ కొందరు కేంద్ర మంత్రులను కలిసే అవకాశం ఉంది. తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్కు 2017 జూన్ 2 లోపు తరలి వెళ్లే వారికి స్థానికత మార్గదర్శకాలు ఖరారు అయ్యాయి. కొన్ని రోజులుగా మార్గదర్శకాలపై కసరత్తు చేసిన రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆంధ్రప్రదేశ్కు 2017 జూన్ 2 లోపు తరలి వెళ్లి ఉన్నత విద్య, ప్రభుత్వ ఉద్యోగాల్లో అవకాశం పొందేందుకు వీలుగా మార్గదర్శకాలను విడుదల చేసింది సర్కార్. ఉన్నత విద్య, ప్రభుత్వ ఉద్యోగాల్లో లోకల్ గా పరిగణించాలంటే స్థానికత సర్టిఫికేట్ కోసం మీ సేవా సెంటర్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. వీటి కోసం ఫామ్ 1, ఫామ్ 2లను తయారు చేసింది ప్రభుత్వం. ఇందులో అడిగిన సమాచారాన్ని నింపి తహసీల్దార్కు ఇస్తే వారంలోపు లోకల్ సర్టిఫికేట్ జారీ చేస్తారు. మహిళా టీచర్ల మీద తెలంగాణ డిప్యూటీ సీఎం కడియం చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. ఖమ్మంలో జరిగిన ఓ సమావేశంలో మహిళా టీచర్లు స్కూల్కు వెళ్లి పాఠాలు చెప్పేది ఏమీ ఉండదన్నారాయన. ఇంట్లో వండి వార్చి అదరాబాదరాగా పాఠశాలకు వెళ్తున్నారన్న ఆయన రాష్ట్రంలోని 50 ఉపాధ్యాయ సంఘాలకు డైరీలు పెట్టుకుని తిరగడమే పని అని విమర్శించారు. కడియం వ్యాఖ్యలపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి యూనియన్లు. ఇది ఉపాధ్యాయుల్ని అవమానించడమే అంటున్నాయి. అభివృద్ధి అంటే ప్రజల జీవన ప్రమాణం పెరగాలన్నారు జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం. ఖమ్మంలోని చాకలి ఐలమ్మ విగ్రహాన్ని ఆవిష్కరించారు. తెలంగాణ అభివృద్ధి ఫలాలు ప్రజలందరికీ చెందాలన్నారు. అంబేద్కర్ ఆశయాల ప్రకారం ప్రజలందరికీ సమాన అవకాశాలు కల్పించినప్పుడే బంగారు తెలంగాణ సాధ్యమవుతోందన్నారు కోదండరాం. ఈ సాధనలో ఉద్యమ స్ఫూర్తితో తెలంగాణ జేఏసీ పనిచేస్తోందన్నారు. తెలుగు భాషకు ప్రాచీన హోదా ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తూ దాఖలైన పిటిషన్ను మద్రాస్ హైకోర్టు కొట్టివేసింది. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హర్షం వ్యక్తం చేశారు. ప్రాచీన హోదా పొందేందుకు తెలుగుకు అన్ని అర్హతలు ఉన్నాయని న్యాయస్థానం పేర్కొనడం శుభసూచకమన్నారు. ఎర్రచంద్రం స్మగ్లింగ్ చేసే వారి లిస్టులో డాక్టర్లు కూడా చేరారు. తిరుపతిలో రెడ్ శాండిల్ను అక్రమంగా రవాణా చేస్తున్న ముగ్గురు సభ్యుల ముఠాను పట్టుకున్నారు. అయితే ఇందులో ఒక డాక్టర్ కూడా ఉండడం విశేషం. చెన్నైకి చెందిన డెంటల్ డాక్టర్ శక్తివేల్, రవి, పసుపులెట్టి బాబులు గత కొంతకాలంలో రెడ్ శాండిల్ను అక్రమంగా రవాణా చేస్తున్నారు. వీరిని అరెస్ట్ చేశారు పోలీసులు. కలెక్టర్ని కలిసి తన సమస్య విన్నవించుకోవాలన్నాడు. కానీ ఇంతలోనే మనస్తాపానికి గురై ఓ రైతు గొంతు కోసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కలెక్టర్ కార్యాలయం సాక్షిగా జరిగిన ఈ ఘటన కాకినాడలో సంచలనం రేపింది. అమలాపురం మెట్ల కాలనీకి చెందిన కూడిపూడి సాయిబాబా రైతు తాను సాగు చేసుకుంటున్న సెంటు భూమి ఎంఆర్ఓ మరొకరికి కేటాయించడంతో ఆ విషయాన్ని కలెక్టర్ దృష్టికి తీసుకురావాలనుకున్నాడు. గ్రీవెన్స్ సెల్ తన సమస్యను అర్జీ పెట్టుకోవడం ద్వారా కలెక్టర్ పరిష్కరిస్తాడనుకున్నారు. అయితే కలెక్టర్ పట్టించుకోకపోవడంతో మనస్తాపానికి గురైన రైతు సాయిబాబా గొంతు కోసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వెంటనే ప్రభుత్వ హాస్పిటల్కు తీసుకువెళ్లారు. సాయిబాబా స్థల వివాదం విషయంపై జాయింట్ కలెక్టర్ సత్యనారాయణ విచారణకు ఆదేశించారు. కృష్ణా పుష్కరాలు విజయవంతంగా జరగాలంటూ ప్రత్యేక పూజా కార్యక్రమాలను నిర్వహించారు తెలుగు మహిళలు. విజయవాడలో శంకర మఠంలో కృష్ణా జిల్లా తెలుగు మహిళ ఆధ్వర్యంలో చండీ హోమాన్ని నిర్వహించారు. పుష్కర పనులకు ఎలాంటి ఆటంకం కలగకుండా నిర్విఘ్నంగా కొనసాగాలని, పుష్కరాలకు వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బంది అసౌకర్యం కలగకుండా చూడాలని కాంక్షిస్తూ హోమాన్ని నిర్వహించారు. కృష్ణా పుష్కరాల సందర్భంగా బెజవాడలో ఏర్పాటు చేసిన తిరుమలేశుని నమూనా ఆలయం భక్తులను విశేషంగా ఆకట్టుకుంటోంది. నమూనా ఆలయాన్ని తిలకించేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు. తిరుమల గిర్లపై కొలువుదీరిన స్వామిని దర్శించుకున్నట్టే ఉందంటున్నారు. పల్నాడు ప్రాంతం పుష్కర శోభను సంతరించుకుంది. కృష్ణానది తెలంగాణ నుంచి ఏపీలోకి పల్నాడు నుంచే ప్రవేశిస్తోంది. ఈ పుష్కరాల్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఏపీ సర్కార్ అందుకు అనుగుణంగానే ఇక్కడ భారీ ఏర్పాట్లు చేసింది. ఆలయాలను ఆధునీకరించింది. ఘాట్ల నిర్మాణాలను విశాలంగా నిర్మించింది. గోదావరి పోటెత్తుతోంది. ధవళేశ్వరం బ్యారేజ్ గేట్లు ఎత్తి నీటిని క్రిందికి వదులుతున్నారు అధికారులు. తూర్పు గోదావరి జిల్లాలోని పి గన్నవరం నియోజకవర్గం సహా పలు లంక గ్రామాలు ముంపు బారిన పడుతున్నాయి. క్యాచ్ వేలు నీటి మునుగుతున్నాయి. దీంతో లంక గ్రామాలకు చెందిన విద్యార్థులు, రైతులు నానా అవస్థలు పడుతున్నారు. ప్రమాదమని తెలిసినా గత్యంతరం లేని పరిస్థితుల్లో ప్రాణాలకు తెగించి ప్రయాణాలు చేస్తున్నారు కొంతమంది. అనంతపురం జిల్లా తాడిమరి తహసీల్దార్ ఆఫీసులో సిబిసిఐటి తనిఖీలు నిర్వహించింది. గత ఏడాది జరిగిన బోగస్ పాస్ బుక్ల అవినీతిపై దర్యాప్తు చేశారు అధికారులు. 1995 నుంచి 2012 వరకు ఉన్న పట్టాదారు పాస్ బుక్కుల వివరాల గురించి తెలుసుకున్నారు. ఇక్కడ గతంలో విధులు నిర్వహించిన ఎంఆర్ఓ, ఆర్ఐ, విఆర్ఓ, బ్యాంక్ అధికారుల వివరాలు సేకరించారు సిబిసిఐటి అధికారులు. కరీంనగర్ జిల్లా రామకృష్ణాపూర్లో జరుగుతున్న మిషన్ భగీరథ పనుల్లో అపశృతి చోటు చేసుకుంది. వాటర్ ట్యాంక్ పై నుంచి పడి ఓ కూలీ మృతి చెందాడు. ట్యాంక్ పైకి మెటీరియల్ చేరవేసే లిఫ్ట్ విరిగిపోవడంతో అందులోకి నలుగురు కూలీలు కింద పడిపోయారు. తీవ్ర గాయాలైన వారిని చికిత్స కోసం కరీంనగర్లోని ఓ ప్రైవేట్ హాస్పిటల్కి తరలించారు. అయితే అప్పటికే బండి రాజు అనే కూలీ మృతి చెందగా మరో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. కాంట్రాక్టర్ నిర్లక్ష్యం వల్లే ఈ దుర్ఘటన జరిగిందంటున్నారు మృతుడి బంధువులు. విశాఖపట్నం గాజువాక శ్రీనగర్ కాలనీలో ఓ మహిళ గొంతు కోసి పరారయ్యారు గుర్తు తెలియని వ్యక్తులు. జనావాసాల మధ్య జరిగిన చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. శ్రీనగర్ కాలనీకి చెందిన ఈశ్వర్రావుకు నర్సీపట్నానికి చెందిన కావేరితో 4 నెలల క్రితం పెళ్లయింది. ఈశ్వర్రావు రోజువారీ కూలీ పనులకు వెళ్తుండగా కావేరి ఇంటి దగ్గరుంటోంది. మధ్యాహ్నం 12 గంటల సమయంలో ఈశ్వరరావు ఇంటికొచ్చిన కొంతమంది దాహంగా ఉంది మంచినీరు కావాలని అడిగారు. దీంతో నీళ్లు తెచ్చేందుకు లోనికి వెళ్లింది కావేరి. ఇదే అదునుగా ఇంట్లోకి ప్రవేశించి కావేరి గొంతు కోసి పారయ్యారు దుండగులు. కావేరి గట్టిగా అరవడంతో వచ్చిన ఇరుకుపొరుగు తీవ్రంగా గాయపడ్డ ఆమెను దగ్గరలోని హాస్పిటల్కి తరలించారు. ఘటనా స్థలాన్ని గాజువాక ఏసీపీ పరిశీలించారు. కావేరిపై దాడి చేసిన దుండగుల్ని పట్టుకునే పనిలో పడ్డారు పోలీసులు. హైదరాబాద్ లోని నయీం ఇంట్లో పోలీసుల తనిఖీలు చేశారు. అలకపురి కాలనీలో ఉన్న ఇంట్లో ఇద్దరు మహిళలను పోలీసులు అరెస్ట్ చేశారు. 2,08,00,000 నగదు, 4 పిస్టోల్స్, ఒక డమ్మీ రివాల్వర్, 160 బుల్లెట్లు, దాదాపు 2 కిలోల బంగారంతో పాటు పెద్ద సంఖ్యలో అక్రమార్జనకు సంబంధించిన ఆస్తి పత్రాలు దొరికినట్లు పోలీసులు తెలిపారు. సోదాలు జరిపిన ఇంట్లో మొత్తం 11 మంది ఉన్నారని, వారెవరో విచారణ జరుపుతున్నామని చెప్పారు. నయీం మృతదేహం ఇంకా స్పాట్ లోనే ఉంది. పోస్ట్ మార్టం నిర్వహించిన తర్వాత శవాన్ని ఇంకా తరలించలేదు. షాద్ నగర్ లో తాజా సమాచారాన్ని మా ప్రతినిధి రాధాకృష్ణ అందిస్తారు. రాధాకృష్ణ, నయీం డెడ్ బాడీని ఎప్పుడు తీసుకువెళ్తారు? ప్రస్తుతం షాద్నగర్ లోని కమ్యూనిటీ వైద్యశాలలో నిన్న పోస్ట్ మార్టం నిర్వహించిన హాస్పిటల్లోనే ఇంకా నయీం డెడ్ బాడీని పోలీసులు ఉంచడం జరిగింది. ప్రస్తుతం 4 పోలీసులు ఎస్కార్ట్స్ కూడా ప్రస్తుతం ఇక్కడ బందోబస్తులో, అంటే డెడ్ బాడీకి సెక్యూరిటీగా ఉండడం జరిగింది. మరొకవైపు ఇవాళ 11 గంటల తర్వాత ఇక్కడ నుండి డెడ్ బాడీని తరలించేందుకు అవసరమైన ఏర్పాట్లు కూడా చేస్తున్నట్లుగా తెలుస్తుంది. ఎందుకంటే నిన్న ఎన్కౌంటర్ తర్వాత నయీం కుటుంబ సభ్యులు బంధువుల ఇళ్లపైన ఏకకాలంలో దాడులు కూడా చేయడం జరిగింది. ఇప్పటికే భారీ ఇళ్లలో భారీ స్థాయిలో నగదుతో పాటు తుపాకులను, బుల్లెట్లను కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది. కాబట్టి నయీం మృతదేహాన్ని ఇక్కడే ఉంచడం జరిగింది. ఇవాళ ఈ సోదాలు, తనిఖీలు పూర్తి స్థాయిలో ముగిసిన తర్వాత ఎవరైతే అనుమానితులుగా నయీం అనుచరులుగా ఉన్నారో వాళ్ళందరినీ అదుపులోకి తీసుకున్న తర్వాత ఇక్కడ నుండి డెడ్ బాడీని కుటుంబ సభ్యులకు అప్పగించే అవకాశం కనబడుతుంది. ఎందుకంటే నిన్న నార్సంగి, అల్కపూర్లో నయీం ఇంట్లో సోదాలు నిర్వహించినప్పుడు కూడా భారీగా నగదు దొరికింది. అలాగే 100కు పైగా బుల్లెట్లు, తుపాకులు కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది. ప్రస్తుతం ఆయన భార్య, పిల్లలు కూడా పోలీసులు అదుపులోనే ఉన్నారు. కాబట్టి ఈ మొత్తం సోదాలు ముగిసిన తర్వాత డెడ్ బాడీని అప్పగించే అవకాశం కూడా కనబడుతుంది. నిన్న ఎన్కౌంటర్ తర్వాత పోస్ట్ మార్టం నిర్వహించేందుకు సాయంత్రం షాద్నగర్ వైద్యశాలకు తీసుకుని రావడం జరిగింది. ఇక్కడ ఎంఆర్ఓ సమక్షంలో పోస్ట్ మార్టం నిర్వహించారు. పోస్ట్ మార్టం మొత్తం కూడా వీడియో రికార్డ్ చేశారు పోలీసులు. ఎందుకంటే ఆ పోస్ట్ మార్టం రిపోర్ట్ని కోర్టులో కూడా ప్రొడ్యూస్ చేయాల్సి ఉంది. అలాగే ఈ పోస్ట్ మార్టం పూర్తయిన తర్వాత నిన్న నైట్ తరలించాలని అనుకున్నారు. కానీ ఒకవైపు సోదాలు కొనసాగుతున్నాయి కాబట్టి ఈ సమయంలో డెడ్ బాడీ తరలిస్తే ఇబ్బందికరంగా ఉంటుంది అని భావించిన పోలీసులు ఇవాళ మధ్యాహ్నంకి డెడ్ బాడీని కుటుంబ సభ్యులకు అప్పగించే అవకాశం కనబడుతుంది. యామిని, రాధాకృష్ణ, అయితే మరి డెడ్ బాడీని కుటుంబ సభ్యులకు అప్పగిస్తారు అంటున్నారు. ఇంతవరకు వారి కుటుంబ సభ్యులు ఎవరైనా వచ్చారా? మరి నయీం కుటుంబ సభ్యులు ఎవరైనా? నిన్న ఎన్కౌంటర్ తర్వాత పూర్తిగా నయీంకి సంబంధించిన బంధువులు కానీ, ఆయనకు సంబంధించిన సోదరులు, అలాగే ఇతర బంధువులు ఎవరైతే ఉన్నారు వీళ్ళందరి ఇళ్లలో ఏకకాలంలో కూడా పోలీసులు సోదాలు నిర్వహించడం జరిగింది. ఇందులో కౌంటర్ ఇంటెలిజెన్స్ సంబంధించిన పోలీసులతో పాటు లోకల్ పోలీసులు అందరూ కలిసి ఒక ఏకకాలంలో కూడా దాడులు చేశారు. మొత్తం అతని బంధువులు మొత్తం ఈ కేసులో ప్రతి ఒక్కరు కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నారు. ఎందుకంటే నయీం గ్యాంగ్ అనేది పూర్తిగా ఎంతో మందిని బెదిరించి డబ్బులు వసూలు చేసిన సందర్భాలు ఉన్నాయి. 100కు పైగా కూడా కేసులు ఉన్నాయి. ఇందులో కూడా వాళ్ళందరూ బంధువులు, కుటుంబ సభ్యులే ఎక్కువగా ఉన్నారు. నిన్న నల్గొండ, మిర్యాలగూడలో చేసిన సోదాల్లో కూడా నయీంకి సంబంధించిన తమ్ముళ్ళు, అలాగే బావమరుదులు, మరుదులు వీళ్ళందరూ కూడా ఉండడం జరిగింది. కాబట్టి ఇప్పుడు కేవలం కుటుంబ సభ్యుల్లో నయీం భార్య, పిల్లలు మాత్రమే అల్కపూర్లో ఉన్న ఇంట్లో ఉన్నారు. కాబట్టి వాళ్ళు మాత్రం ఇప్పుడు పోలీసులు వాళ్ళ సంరక్షణలో ఉన్నారు. పోలీసులు డెడ్ బాడీని అప్పగించిన తర్వాత నేరుగా నార్సంగి, అల్కపూర్కి తీసుకెళ్తారా లేకపోతే నయీం స్వగ్రామమైన భువనగిరికి తీసుకెళ్తారా అనేది కుటుంబ సభ్యులు తేల్చుకోవాల్సి ఉంది. ఇంకా దీనికి సంబంధించి మాత్రం వాళ్ళు ఒక నిర్ణయానికి రాలేదు. అందుకోసమే పోలీసులు కూడా మృతదేహాన్ని ఇంకా వైద్యశాలలోనే ఉంచడం జరిగింది. ఈ సోదాలు పూర్తి అయిన తర్వాత ఎవరెవరైతే అనుమానితులు ఉన్నారో వీళ్ళందరినీ అదుపులోకి తీసుకున్న తర్వాత, ఎందుకంటే శాంతి భద్రతకు కూడా విఘాతం కలగకూడదు, అంత్యక్రియలు కూడా పూర్తి స్థాయిగా ప్రశాంతంగా జరగాలి. కాబట్టి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉండేలాగా పోలీసులు చర్యలు తీసుకుంటారు. నయీం అనుచరులుగా చెప్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి కాల్ లిస్టు ఆధారంగా ఒకరొకరిగా పోలీసులు నిన్నటి నుండి పికప్లు చేస్తూనే ఉన్నారు. ఇవాళ మధ్యాహ్నం వరకు కూడా ఈ అరెస్టుల పర్వం కొనసాగే అవకాశం కనబడుతుంది. కాబట్టి ఈ మధ్యాహ్నం తర్వాత కుటుంబ సభ్యులకు అప్పగించి అంత్యక్రియలు చేసే దిశగా చర్యలు చేపట్టే అవకాశం కనబడుతుంది. దేశ ఆర్థిక వ్యవస్థలో భారీ పన్నుల సంస్కరణలకు తెరలేపనున్న వస్తు సేవల పన్ను జీఎస్టీ బిల్కు లోక్సభ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. దీనిపై చర్చ అనంతరం ఓటింగ్ నిర్వహించగా ఈ చారిత్రక బిల్ 443 మంది సభ్యుల మద్దతుతో ఏకగ్రీవంగా ఆమోదం పొందింది. వ్యతిరేకంగా ఒక్క ఓటు కూడా పడలేదు. జీఎస్టీ రాజ్యాంగ సవరణ బిల్లును ఇప్పటికే రాజ్యసభ కూడా ఆమోదించింది. ఈ బిల్పై లోక్సభలో చర్చ సందర్భంగా ఆర్థిక శాఖ మంత్రి జైట్లీ సమాధానం సంతృప్తికరంగా లేదని అన్నా డీఎంకే సభ్యులు లోక్సభ నుంచి వాకౌట్ చేశారు. స్వతంత్రం వచ్చిన తర్వాత అతిపెద్ద పన్ను సంస్కరణగా జీఎస్టీ బిల్ను భావిస్తున్నారు. ఒకే దేశం ఒకే పన్ను నినాదంతో రూపొందిన ఈ బిల్ చట్టరూపం దాలిస్తే దేశంలోని 29 రాష్ట్రాల్లోనూ ఒకే విధంగా పన్ను శాతం ఉంటుంది. దేశమంతా ఒకే మార్కెట్గా పరిగణించబడుతుంది. ఈ బిల్కు దేశంలోని 50% రాష్ట్రాల అసెంబ్లీలు ఆమోదం తెలిపితే వచ్చే ఏడాది ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి రానుంది. ఉత్తరప్రదేశ్లో కురిసిన వర్షాలతో వరద నీరు ఉధృతంగా ప్రవహిస్తోంది. గోండాలో నదీ తీరాలు కొరుకుపోతున్నాయి. చెరువులకు గంటలు పడ్డాయి. దీన్ని గమనించిన స్థానికులు అధికారుల సహాయంతో గండిని పూడ్చే పనులు చేపట్టారు. వరద ఉధృతి తీవ్రంగా ఉండడంతో ఆందోళన చెందుతున్నారు గ్రామస్తులు. గుజరాత్లో తాపీలో పొలాల్లోకి వచ్చిన చిరుతను బంధించారు గ్రామస్తులు. గత కొన్ని రోజులుగా ఈ చిరుత గ్రామంలోకి వస్తుండటంతో ఆందోళన చెందిన ప్రజలు దీన్ని పట్టుకోవాలనుకున్నారు. ఓ వల వేసి ఎట్టకేలకు పట్టుకున్నారు. అనంతరం అటవీ శాఖ అధికారులకు అప్పగించారు. ముస్లింలపై దాడులకు దిగే శ్రీరామ సేన చివరకు వారి అభ్యున్నతి కోసం మంగుళూరులో ఓ స్కూల్ నిర్మించింది. ఇందులో ఉర్దూ, అరబిక్ భాషలు నేర్పిస్తున్నారు. ఇది ముస్లింలకు ఎంతో ఉపయోగపడుతుందంటున్నారు శ్రీరామ సేన సభ్యులు. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్ మధ్య వివాదాలు తలెత్తుతూనే ఉన్నాయి. ఆ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఆయన ఎడ్డమంటే ఈయన తెడ్డం అన్నట్లుగా సాగుతోంది వ్యవహారం. తాజాగా వీరి మధ్య మరో వివాదం రాజుకుంది. కేజ్రీవాల్ తీసుకున్న నిర్ణయాలను జంగ్ పరిశీలిస్తారట. ఈ మేరకు ఆప్ అధికారం చేపట్టి నుంచి కేజ్రీవాల్ తీసుకున్న నిర్ణయాలకు సంబంధించిన ఫైళ్లను తీసుకురావాలని జంగ్ ఆదేశించారు. అధికారుల బదిలీలు, నియామకాల ఫైళ్లను కూడా ఢిల్లీ మంత్రులకు కాకుండా నేరుగా తనకే పంపాలని చెప్పినట్లు తెలుస్తోంది. మణిపూర్ రాజధాని ఇంఫాల్లో పేలు జరిగింది. కనక్ పోక్సీ దగ్గర జరిగిన ఈ ఘటనలో బీఎస్ఎఫ్ జవాన్లకు గాయాలయ్యాయి. పేలుడు పదార్థాన్ని తక్కువ శక్తి గల ఇంప్రూవైజ్డ్ ఎక్స్ప్లోజివ్ డివైస్గా దానిని గుర్తించారు అధికారులు. కాశ్మీర్ లోయలో గత 31 రోజులుగా కొనసాగుతున్న ఉద్రిక్తత ఇప్పటికీ సద్దుమణగటం లేదు. లోయలో సాధారణ పరిస్థితిని ఎలా పునరుద్ధరిస్తామన్నది ఉత్కంఠగా మారింది. ఉగ్ర సంస్థ ముజాహిదీన్ కమాండర్ బుర్ఖాన్ వనీ జూలై 8న భద్రతా దళాల ఎన్కౌంటర్లో చనిపోయిన నాటి నుంచి కాశ్మీర్లో ఆందోళనలు, అల్లర్లు కొనసాగుతూనే ఉన్నాయి. కాశ్మీర్ ముఖ్యమంత్రి మెహబూబా ఢిల్లీలో కేంద్ర హోంమంత్రి రాజ్నాథ్ సింగ్ను కలిశారు. కాశ్మీర్లో తాజా పరిస్థితిని ఆయనకు వివరించారామె. భద్రతా సిబ్బందితో జరిగిన ఎన్కౌంటర్లో హిజ్బుల్ ముజాహిదీన్ కమాండర్ బుర్ఖాన్ వనీ చనిపోవడంతో జూలై 9న జమ్మూ కాశ్మీర్లో మొదలైన అల్లర్లు ఇప్పటికీ కొనసాగుతున్నాయి. ఈ అల్లర్లలో ఇంతవరకు 55 మంది చనిపోగా అందులో 2 పోలీసులు ఉన్నారు. విప్లవ నాయకుడు చంద్రశేఖర్ ఆజాద్ స్వగ్రామం బాబ్రాను నేడు ప్రధాని మోడీ సందర్శించనున్నారు. ఇందుకోసం మధ్యప్రదేశ్ ప్రభుత్వం భారీ ఏర్పాట్లు చేసింది. కార్యకర్తలను తరలించేందుకు స్కూల్ బస్సులను ఉపయోగించుకుంటోంది. దీనికోసం 2 రోజుల పాటు స్కూళ్లకు సెలవులు కూడా ప్రకటించారు. దీన్ని వ్యతిరేకిస్తూ 8వ తరగతి విద్యార్థి దేవాన్ జైన్ ప్రధానికి లేఖ రాశారు. అమెరికాలో మిమ్మల్ని కలవడానికి వచ్చిన భారతీయులు స్కూల్ బస్సులో వచ్చారా అని ప్రశ్నించారు. ఇది సోషల్ మీడియాలో సంచలనమైంది. వెంటనే స్పందించిన మధ్యప్రదేశ్ ప్రభుత్వం మీటింగ్కు స్కూల్ బస్సులు తీసుకోవద్దని ఆదేశించింది. పాకిస్తాన్లో ఉగ్రవాదులు పంజా విసిరారు. రాజధానికి చేరువలో ఉన్న క్వెట్టా ప్రభుత్వ హాస్పిటల్పై బాంబు దాడి చేశారు. ఈ దాడిలో 55 మంది మృతి చెందగా 100 మందికి పైగా గాయాల పాలయ్యారు. మృతి చెందిన వారిలో ఎక్కువ మంది లాయర్లు ఉన్నట్లు అనుమానిస్తున్నారు. ఉగ్రవాదులు కాల్పులు జరపడంతో పాటు ఆత్మాహుతి దాడికి పాల్పడ్డారు. బెలూచిస్తాన్ ప్రావిన్స్ లాయర్ల బార్ అసోసియేషన్ అధ్యక్షుడు అడ్వకేట్ బిలాల్ అన్వర్ కస్ని కాల్చి చంపారు. ఆయన మృతదేహాన్ని సందర్శించేందుకు లాయర్లు హాస్పిటల్కి భారీగా తరలివెళ్లిన సమయంలో బాంబు దాడి జరిగింది. మరణించిన వారిలో ఎక్కువ మంది లాయర్లు, పోలీసులు, జర్నలిస్టులు ఉన్నట్లు అధికారులు తెలిపారు. రియో ఒలింపిక్స్ లో మన షూటర్లు గురితప్పారు. చివరికి అభినవ్ పై పెట్టుకున్న ఆశలు కూడా ఫలించలేదు. అభినవ్ కెరియర్ లో ఇవే చివరివైన ఒలింపిక్స్ కావడంతో దేశానికి పథకం సాధిస్తాడని అనుకున్నారు. అవి అడియాసలయ్యాయి. పురుషుల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ ఫైనల్లో కాంస్యం కోసం జరిగిన పోర్లో బిద్రా ఓటమి చవిచూశారు. ఎలిమినేషన్ సమయంలో బింద్రా యుక్రెయిన్ షూటర్ కులిష్ సమమైన పాయింట్ సాధించారు. తర్వాత షాట్లో బింద్రా ప్రత్యర్థి కంటే ఎక్కువ స్కోర్ సాధించలేకపోయాడు. నాలుగో స్థానంలో నిలిచాడు బింద్రా. జియో గీత వ్యవస్థాపకులు స్వామి జ్ఞానానంద బ్రిటన్లో పర్యటిస్తున్నారు. ఆయనకు ఎన్ఆర్ఐలు ఘన స్వాగతం పలికారు. బ్రిటన్లో ఎన్ఆర్ఐ యువతకు గీతా పారాయణం చేయనున్నారు స్వామీజీ జ్ఞానానంద. ఈ కార్యక్రమానికి భారీ సంఖ్యలో ఎన్ఆర్ఐలు హాజరయ్యారు. యుఎస్ లో ఫ్లోరిడా రాష్ట్రంలోని మయామి దగ్గరలో సెంట్రల్ బోరాడ్ రీజనల్ పార్క్ లో వెస్టిండీస్ భారత్ మధ్య T20 మ్యాచ్ ఈ నెల 27, 28 తేదీల్లో జరగనుంది. దీనికి సంబంధించి ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ మ్యాచ్ చూసేందుకు మన తెలుగు క్రికెట్ ఫ్యాన్స్ ఆతృతగా ఎదురుచూస్తున్నారు. గోదావరి అంత్య పుష్కరాలు నేత్రపర్వంగా సాగుతున్నాయి. మరో 2 రోజుల్లో పుష్కరాలు ముగియనుండటంతో తీరానికి భక్తులు బార్లు తీరుతున్నారు. పుణ్యస్నానాలు ఆచరించి గోదావరి మాతకు పసుపు కుంకుమ సమర్పిస్తున్నారు. అటు తీరం వెంట ఉన్న దేవాలయాలు రద్దీగా మారుతున్నాయి. పుణ్యస్నానాల అనంతరం దైవ దర్శనాలు చేసుకుంటున్నారు. అటు వరద నీటి తాకిడితో ఘాట్ల వద్ద ప్రత్యేక భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు.